ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీ నాయకుల కంచికోట విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా సాగుతుంది. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడిపత్రిలోని శ్రీ ప్రబోధానంద స్వామి ఆశ్రమ భక్తుల పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నారు. తమపై కొద్ది రోజుల క్రితం నుంచి జేసీ వర్గీయులు దాడి చేస్తున్నారంటూ తమ ఆవేదనను జననేతకు చెప్పుకొచ్చారు. ఇక వారి బాధను తెలుసుకున్న జగన్ ఆశ్రమ బాధితులందరికీ అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. తాడిపత్రి ప్రజలు విశాఖపట్నం వరకు వచ్చి తనకు ఫిర్యాదు చేసే పరిస్థితికి వచ్చిందా అంటే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ దయనీయమైన పరిస్థితిలో ఉందని జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం తాడిపత్రిలో రౌడీ రాజ్యం చెలరేగిపోతుందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాళ్లను దగ్గరుండి కాపాడుకుని రౌడీజం చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అంతేకాదు వెస్ట్ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ పరిస్థితి తీసుకున్నా ఇదే పరిస్థితి కనిపించిందని ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధికారి అయినటువంటి ఎంఆర్ఓని ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దౌర్జన్యంగా జుట్టు పట్టుకుని కొట్టారని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా స్వామివారిని భక్తులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని రాజకీయ నాయకులను బొక్కలో వేసి నాలుగు తంతే ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని ఇలాంటివి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు జగన్. అంతేకాదు స్వామివారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.